रामगिरी मंडलम नूतन व्यवसाय चट्टाने रद्दु चेयालनि गौरव मुख्यमंत्री केसीआर गौरव जिला परिषद चेयरमैन पुट्ट मादन आदेश मेरे को रैतुलतोने धर्ना चेसिनाम रामगिरी एंपीपी आरएलई देवक कोमरय्य गौड कामन्पूर एंपीपी चेयरमैन सत्यनारायण गौड रैतु बंध कन्वीनर माधवैन कुमार यादव टीआरएस पार्टी अध्यक्ष रवींदर तो कलिसि प्रधानमंत्री नरेंद्र मोदी प्रभुत्वं तीसुकोच्चिन नूतन व्यवसाय चट्टालु रैतांगानिकि गोड्डलु वेटु अनि एंपीपी अन्नारु ई कार्यक्रमंलो कल्वचर्ल सर्पंच पद्मा रमण एंडीओ मंजूर महिला मंडल नायकुलु तदितरुलु धर्नालो पाल्गोन्नारु मरिपेट मुनपालिटी भारत बंद डोर्नकल एमएलए डियास रेड्डी नायक महबूबाबाद जिला ग्रंथालय संस्था चेयरमैन गुड़ीपूड़ी नवीन डोर्नकल युवनेता डीएस रविचंद्र मरियु टीआरएस पार्टी प्रचार प्रतिनिधुलु तेरासा नायकुलनु अरेस्ट चेसी पोलीस स्टेशन को तरलिंचारु महबूबाद जिला दंतालपल्ली मंडलम केंद्र प्रभुत्वं तेच्चिन नूतन व्यवसाय चट्टालकु व्यतिरेकंगा रैतुलु चेपट्टिन भारत बंद्लो भागंगा महबूबनगर जिला वैस चेयरमैन नूकल वेंकटेश्वर रेड्डी आध्वर्यंलो वरंगल खम्मं जातीय रहदारिपै धर्ना चेपट्टिन पीएससीएस चेयरमैन संपेट रामगौड मंडल पार्टी अध्यक्षुलु धर्मारावु धर्मवरपु वेणु रैतु कोआर्डिनेटर मल्लारेड्डी रैतु समन्वय समिति जिला सभ्युलु श्रीनिवास रेड्डी मंडल उपाध्यक्षुडु वेंकटेश्वर्लु अन्नि ग्राम सर्पंचुलु एंपीटीसीलु टीआरएस नायकुलु तदितरुलु पाल्गोन्नारु కోఆర్డినేటర్ మల్లారెడ్డి గారికి జిల్లా రైతు సమస్య సభ్యులు శ్రీ శ్రీనివాస రెడ్డి గారికి గౌరవ మండల రైతుల పక్షాన అన్ని పార్టీలు కూడా ఏకపక్షంగా రైతుల పక్షాన నిలబడటంతో ప్రత్యేకంగా అన్ని పార్టీల వారికి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తున్నాను ఇక్కడ విజయించిన వివిధ పార్టీ నాయకులకు మరియు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులకు మరియు నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తున్నాను ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిందో ఆ బిల్లును ఎమ్మటే రద్దు చేయాలి ఎందుకంటే ఆ బిల్లులో కేవలం సన్నకారు చిన్నకారు రైతులందరినీ కూడా అందగొట్టే పరిధిలో ఉన్నది ఓన్లీ కార్పొరేట్ రాబోయే రోజుల్లో కార్పొరేట్ వ్యాపారికే మన కేంద్ర ప్రభుత్వం ముందు చూస్తుంది కాబట్టి ఈ చట్టం ద్వారా చిన్న చిన్న రైతులకు అందరూ కూడా ఇబ్బంది జరుగుతుంది అదే కాకుండా మనం పండించి రైతు పండించిన ధాన్యం మార్కెట్ క్లోజ్ అయినప్పుడు అది కార్పొరేట్ వ్యవస్థకు పోతుంది ఆ కార్పొరేట్ వ్యవస్థలో కూడా కొన్ని కంపెనీలు వారు ఆ ఏ ధర పెడితే ఆ ధరకు మనం అమ్ముకునేటట్టు అవుతుంది కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా రైతులందరూ కూడా ఆగమవుతారు కాబట్టి దయచేసి
ఇప్పటికూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి అన్ని పార్టీ వారిని అన్ని సందర్శి అన్ని రాష్ట్ర సీఎంలను కూడా కూర్చోబెట్టి వారి యొక్క నిర్ణయాన్ని బట్టి దీన్ని ముందు తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. అదే కాకుండా ఏదైతే ఇప్పుడు ఎఫ్సీఐ ద్వారా కానీ సీసీఐ ద్వారా కానీ ఏదో రైతులకు ధాన్యం కొనుగోలు జరుగుతుందో ఈరోజు మద్దతు ద్వారా వారికి ఏ విధంగా కూడా కష్టం లేకుండా జరుగుతుంది. ఎప్పుడైతే మీరు కార్పొరేట్ వ్యవస్థ తీసుకొస్తారో ఇవన్నీ కూడా రద్దు జరుగుతాయి కాబట్టి అప్పుడు రైతులకందరూ కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు పక్షాన ఉండవలసిన ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉండొద్దని చెప్పి కూడా ఈ మనవి చేసుకుంటూ రాబో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా సన్నధాన్యం పెట్టమని చెప్పి చెప్పినప్పుడు ఈ ఏదైతే ఈ వానలు అధికంగా ఉండటం వల్ల రైతులకు నష్టం జరిగితే ఆ నష్టపరిహారం కింద అదనంగా ధర ఇద్దామంటే కేంద్ర ప్రభుత్వం మీరు కనుక అదనంగా ఇస్తే మేము ఒక గింట కూడా మేము ఎఫ్సీఐ ద్వారా కొనమని చెప్పి క్లియర్గా రాయటం జరిగింది. అది ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులలో కూడా మీరు ఏదైతే చట్టం ఇప్పుడు పెట్టారో అది ఖచ్చితంగా అన్ని పార్టీల వారి నిర్ణయంతో రైతుల పక్షాన నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాకు సహకరించిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చెప్పుకుంటూ జై తెలంగాణ. మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్ లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైదాన్ దేవేందర్ మరియు ఎంపీపీ సుశీల యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో స్టేజీ వద్దకు ఈ ధర్నాలో భాగంగా షాపులను ముయించారు. వరంగల్ టు ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నాలు చేపట్టారు. ఈ ధర్నాకు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన డోర్నకూరు నియోజకవర్గ శాసనసభ్యులు కేసీ రెడ్డినాయక్ గారి ఆదేశాల మేరకు నర్సలపేట మండల కేంద్రంలోని ముందరబల స్టేజ్ వద్ద దేశవ్యాప్తంగా చేసినటువంటి మన బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి మరి పార్లమెంట్లో లోక్సభలో మరి ఆమోదింపజేసి రాజ్యసభలో దాన్ని తీర్మానం పెట్టి రాజ్యసభలో దాన్ని చేయడం జరిగింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పక్షాన కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి రైతులకు మరి రైతులు పంటలు పండే విధంగా రెండు పంటలు పండే విధంగా మరి ఎనలేని కృషి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి రైతు సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మరి రైతులకు ఒక పక్క రైతులకు రైతే రాజు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తూ ఉంటే మన కేంద్రంలో
మరి బీజేపీ పార్టీ అన్నటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను తీవ్రంగా నష్టపరిచే విధంగా ఈ రోజు చేస్తా ఉన్నారు కాబట్టి నర్సలపేట మండల మా టిఆర్ఎస్ పార్టీ పక్షాన కార్యకర్తల పక్షాన ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారు అదేవిధంగా జెడ్పీటీసీ గారు అదేవిధంగా కోపరేట్ చైర్మన్ గారు గౌరవ సర్పంచులు ఎంపీడీసీలు కూడా ఇక్కడ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉన్నది. దీన్ని పార్లమెంట్లో కనుక మనం రద్దుపరచకుంటే వాళ్ళు జీవోలు తీసుకొచ్చినటువంటి జీవోలు కార్పొరేటర్కు కొమ్ము కాసే విధంగా ఉన్నాయి కాబట్టి రైతుకు తీవ్రంగా నష్టం జరిగే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు నర్సులపేట మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈరోజు నిరసన తెలుపుతూ పూర్తి సంపూర్ణ మద్దతు రైతుల పక్షాన మేము మద్దతు తెలుపుతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హప్సిపూర్ చౌరస్తాలో రాస్తారోకోలు పలువురు నాయకులు మాట్లాడుతూ ఇటీవల కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దళిత గిరిజన ప్రజా సంఘాలు జేఏసీ కన్వీనర్ భీమసేన కో కన్వీనర్ శ్రీనివాస్ రాజయ్య వనం రమేష్ మాట్లాడుతూ విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హప్సిపూర్లో నిర్వహించిన రాస్తారోకోలో రైతు సంఘాలు ప్రజా సంఘాలు దళిత గిరిజన బహుజన మైనార్టీ నాయకులు శ్రీరాములు తౌడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు కానీ చట్టాలను కానీ వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతులు ఏదైతే ధర్నా రాస్తారోకో నిర్వహించారో దానికి మద్దతుగా ఇక్కడ ధర్నాలో పాల్గొనడం జరిగింది. రైతు ఏడిచిన రాజ్యం బాగుపడలే, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడలేదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించుకొని రైతులకు బాసటగా నిలవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా చిలుకూరులో తహసీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం. రెండు ద్విచక్ర వాహనాలు ఒకటినొకటే ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు. వారిలో బత్తిని ఉమేష్ అనే వ్యక్తి పరిస్థితి విషయం. క్షతగాత్రులను కోదాడ హాస్పిటల్ కు తరలించారు. వీరంతా గుంటూరు జిల్లా పిడుగురాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఎవరు తెలుసా మీకు? మా బామ్మది. ఏ ఊరు? అరే నిపిను లేచి కూర్చోబెట్టి తొందర. ఏం లేదు అసలు ఏ ఊరమ్మా? అమ్మా ఏ ఊరు మీది? బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న రైతులకు సంఘీభావంగా దేశవ్యాప్త బంద్ కు మద్దతు మహబూబ్నగర్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని పార్టీల నాయకులు భారత్ బంద్ కు మద్దతుగా ర్యాలీలు నిరసనలు తెలిపారు. డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డానాయక్ మరిపేడ మున్సిపాలిటీలోని జాతీయ రహదారిపై మహాధర్న ఏర్పాటు చేసి రైతులకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత్ బంద్ లో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డానాయక్ మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ డోర్నకల్ యువనేత డిఎస్ రవిచంద్ర మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తెరాస నాయకులను అరెస్ట్ చేసి మరిపేడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ అనంతరం వారి సొంత పూచికత్తు పై విడుదల చేశారు. Yeah!